నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పోస్టును ఆవిష్కరించిన వైసీపీ నేతలు. రాష్ట్రంలో 12,400 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన అదానీ గ్రూప్. ఈ మేరకు దావోస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సమక్షంలో 4 ఒప్పందాలు. విజయ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పోస్టర్ను ఆవిష్కరించారు వైఎస్ఆర్ ఎంపీ విజయసాయిరెడ్డి మరియు ఏపీ మంత్రులు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన కూడా చరిత్ర పుటల్లో నిలిచిపోతారనడంలో సందేహం లేదు. ఒక్కసారి గతంలోకి వెళ్ళినట్టయితే, నేను పల్లెటూరులో పుట్టి పెరిగినటువంటి వాడిని, నాకు కూడా తెలుసు పల్లెటూరులో ఆచార సాంప్రదాయాలు, వివక్షత ఎలా ఉన్నాయి అన్నటువంటిది. ఒక 30 సంవత్సరాల క్రితం వెళ్ళినట్లయితే ఎక్కువ కాలం కూడా అవసరం లేదు, 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే ఈ యొక్క అస్పృశ్యత అన్నటువంటిది, ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళు ఆ యొక్క పల్లెటూరులో పెద్ద వచ్చినట్లయితే పెద్ద ఆ దారిని వెళ్ళినప్పుడు కూడా బాంచెం దొర అని చెప్పి పక్కకు తప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకే కప్పులో కాఫీ తాగేటటువంటి పరిస్థితి లేదు. వచ్చి ఎదుటిగా నిలబడేటటువంటి పరిస్థితులు లేవు. ఆ రోజుల్లో కూర్చోవడం వదిలేసేయండి. ఆ స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయి వరకు ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల మేరకు ఆ రాజ్యాంగం నిర్మించి ఇప్పటి వరకు బడుగు బలహీన వర్గాలని మిగతా వర్గాలకు సమాంతరంగా అభివృద్ధి చెందించడంలో ఆయన చేసినటువంటి కృషి ఎప్పటికీ మరవలేనిదన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆకాంక్షల మేరకు వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు 19వ తారీఖున ఇంచుమించుగా 400 కోట్లు పైచిలుకు వెచ్చించి ఆ దేశంలోనే అతిపెద్ద విగ్రహాన్ని, న్యాయశిల్పం, సమతా న్యాయ శిల్పాన్ని ఈరోజు 19వ తారీఖు ప్రతిష్ట చేసుకోవడం అన్నటువంటిది నిజంగా ప్రతి ఒక్క తెలుగువాడికి, ప్రతి ఒక్క ఆంధ్రుడికి గర్వకారణం అని చెప్పుకుంటూ, ఈ యొక్క కార్యక్రమానికి ఎవరైతే రావాలని ఆసక్తి చూపిస్తున్నారో వాళ్ళు, గతంలో నేను నిన్న 100,000 మంది అన్నాను, ఈరోజు 150,000 మంది ఆసక్తి కనపరచడం జరిగింది. 19వ తారీఖు జరగబోయేటటువంటి కార్యక్రమానికి 150,000 మంది తక్కువ కాకుండా హాజరవుతారు. అందరూ కూడా, ప్రతి ఒక్కరికి, ఎవ్వరికి కూడా ఆహ్వానం అవసరం లేదు, స్వచ్ఛందంగా అందరినీ కూడా స్వాగతిస్తున్నాం. ఆయన అంబేద్కర్ గారు ప్రజల మనిషి కాబట్టి ఎవరికి స్పెసిఫిక్గా ఆహ్వానం అవసరం లేదని. మన విగ్రహం విషయంలో మాత్రం ఎక్కడ కూడా చిన్న మచ్చ కూడా లేకుండా, చిన్న ఇబ్బంది కూడా లేకుండా పెట్టారు కాబట్టి, ఎల్లవేళలా మేమందరం జగనన్నతోనే మా ప్రయాణం అనే విధంగా మా ఆశలను, ఆశయాలను తీరుస్తా ఉన్న జగనన్నకి తోడుగా ఉంటూ మేము ముందుకు ప్రయాణం సాగిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ లీడర్ వి హనుమంతరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రాంతంలో ఏదైతే ప్రధానమంత్రి గారు ఒక మహిళ ఇండ్లు ఇచ్చిండ్రు అనే దాంట్లో ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా వచ్చింది. అమ్మాయికి రానే రాలే, ఇల్లు రాలేదు, ఏం రాలేదు, కిరాయికి ఉంటున్నది. ఇలాంటి మాటలు ఎవరికి లాభం చేస్తున్నావు? నివేదికలు కూడా ఉన్నది, 5 మంది కొత్త కోటీశ్వర్లు తయారయ్యారు, ఒక్కొక్కరికి $100,000, $200,000, కోట్ల డాలర్లు పెరిగినాయని చెప్తున్నారు. ఇక్కడ ఎవరికి లాభం చేశావు? ముఖేష్ అంబానీతో సమ
ఒకప్పుడు టాప్ లో ఉన్న వ్యక్తి ఇవాళ అదానీ పైకి వచ్చాడు. అంటే కార్పొరేట్ సెక్టర్లకే లాభం చేస్తున్నావు తప్పితే బిలో పావర్టీని ఎక్కడ చూడలే. దానికే నిదర్శనం మణిపూర్ లో పేదరికంలో ఉన్నరాడ, లా అండ్ ఆర్డర్ లేదు. కానీ ప్రధానమంత్రి ఇప్పటి వరకు ఒక్క రోజు రాలే. మే థర్డ్ జరిగింది ఇన్సిడెంట్. ఇక్కడ వరకు కూడా అక్కడ నేను మొన్ననే రాహుల్ గాంధీ గారి న్యాయ యాత్రకు పోయినట్టు అక్కడ తెలిస్తే ఇప్పటి వరకు కూడా బిలో పావర్టీ వాళ్ళు ఉన్నారు. వాళ్లకు లా అండ్ ఆర్డర్ లేదు, ప్రజలకు రక్షణ లేదు. ఇప్పటికే 700 మంది చనిపోయారు. కానీ ప్రధానమంత్రికి ఏదైతే కార్పొరేట్ సెక్టర్లకు లాభం చేస్తున్నాడు కానీ పేదలకు ఎక్కడ న్యాయం జరగలే. ఇంతకంటే అబద్ధం ఏంటంటే 25 కోట్ల మంది అట బిలో పావర్టీ నుంచి వాళ్ళ ఆర్థిక స్తోమత పెరిగిందట. అందుగురించి వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ 2 లక్షల నుంచి 8 లక్షలకు పెంచిండట. ఏడ పెరిగిందిరా బాబు. ఏది ఇతర దేశాల ప్రధానమంత్రులు వచ్చినప్పుడు రోడ్ సైడ్ లో సమ్ ఏరియాలో ఉన్నటువంటి దగ్గర ఒక బోర్డు ఏది వాల్ కట్టిస్తావు ఎవడు చూడకుండా. నిజంగానే నీకు పేదరికంలో ఉన్న వారి గురించి ఆలోచన ఎప్పుడన్నా చేసినవా? 2 కోట్ల ఉద్యోగాలు అన్నావు, అదేవిధంగా 15 లక్షల ఏది బ్లాక్ మనీ తెస్తాను. ఎవరికి ఇచ్చినవురా బాబు? రైతులు ఆల్మోస్ట్ ఆల్ 1 ఇయర్ మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇవ్వాలని కూర్చుంటే వాళ్ళకి ఇప్పటిదానికే న్యాయం చేయలేదు. ఇంత అబద్ధం అనండి. కేవలం నువ్వు కార్పొరేట్ సెక్టర్లకే లాభం చేస్తున్నావు, పెద్ద పెద్ద భూస్వాములకే లాభం చేస్తున్నావు, పేదరికంలో ఉన్న వారికి ఎక్కడ చూస్తలేవు. ఎక్కడ జరిగిందండి చెప్పండి? నువ్వు డిమానిటైజేషన్ చేసి ఇయ్యాల కూడా కూరగాయలు అమ్ముకునే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు రోడ్ల మీద ఉన్నారు. నువ్వు దానికి ఇంకా అబద్ధం అనండి. నీ చేతిలో పత్రికలు ఉన్నాయి, మీడియా ఉన్నదని 25 కోట్ల మందిని ఎక్కడ నువ్వు పైకి తీసుకొచ్చినావు నాకైతే ఎక్కడ అర్థమైతే లేదు. బిలో పార్టీ నువ్వు ఒక పక్క పెట్రోల్ ధర పెంచుతావు, డీజిల్ ధర పెంచుతావు, జిఎస్టీ వేస్తావు, ఇక ఎవడు పైకి వచ్చిండ్రా బాబు? ఓన్లీ కార్పొరేట్ సెక్టర్. ముఖేష్ అంబానీని మించిపోయిండు అదాని. అదాని మొన్నటి వరకు ఏం లేకుండా నువ్వు ప్రధానమంత్రి అయినాక ముఖేష్ అంబానీని మించిపోయిందంటే ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి? ఇది నేను చెప్పినాను, ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్పింది. వాళ్ళ నివేదికలు ఇచ్చారు, 500 కోట్ల మంది బిలో పావర్టీ లైన్ ఉంటే ఈయన 25 కోట్ల మంది ఈనాడు ఏది మంచి పరిస్థితికి వచ్చారు, ఎదిగిండ్రు, బిలో పావర్టీ నుంచి మెయిన్ స్ట్రీమ్ కు వచ్చిండ్రని చెప్పడం అనేది ఇంతకంటే అబద్ధం. రాష్ట్రంలో 12,400 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకొచ్చింది. ఈ మేరకు దాస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సమక్షంలో 4 ఒప్పందాలు కుదిరాయి. లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. దీనిలో భాగంగా పార్లమెంట్ స్థానాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో తెలంగాణ భవన్లో నాగర్ కర్నూల్ సెగ్మెంట్ నేతలతో హరీష్ రావు కీలక సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడారు.
తప్పనిసరిగా మీ అందరూ రుణం తీర్చుకునే విధంగా మదర్ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తానని మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నాను. మీరందరూ గతంలో కూడా 2009లో నన్ను శాసనసభ్యుడిగా గెలిపించి పంపిస్తే ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారే చీఫ్ విప్గా నన్ను నియమించినటువంటి ఆనాటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నాను. అలాగే అనేక ఒడిదొడుకులు ఏర్పడతా ఉంటే ఆ ఉద్యమాల సమయంలో ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి సభను నడిపించడానికి అవసరమైన విధంగా నన్ను డిప్యూటీ స్పీకర్గా నియమించి సభను నడిపించడం కోసం నన్ను నియమించిన సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని కూడా తప్పనిసరిగా కృతజ్ఞత తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత 2014లో మీరందరూ నన్ను శాసనసభ్యుడిగా గెలిపించి పంపిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను నియమించి ఆ తర్వాత క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా నియమించి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయండి అని చెప్పి నాకు బాధ్యతలు అప్పచెప్పినటువంటి సోనియా గాంధీ గారిని మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి మీ అందరి తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. తిరిగి 2018లో మీరంతా నన్ను శాసనసభ్యుడిగా గెలిపించి పంపిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేకపోయినప్పటికీ ప్రజల పక్షాన కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ప్రజా గొంతుగా శాసనసభలో బయట వినిపించాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ సిఎల్పీ లీడర్గా నన్ను నియమించిన ఆనాటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు గెలిపించిన మీదట వారు నన్ను సిఎల్పీ నాయకుడిగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా తెలంగాణ ప్రజల అనేక కోరికలు కలలతో తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలనంటే ఆ కలలు నిజం చేయటం కోసం శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. కానీ కలలు కలలుగానే మిగిలిపోయాయి, ప్రజల ఆకాంక్షలు నెరవేరట్లేదు, వాటి కోసం నువ్వు పనిచేయాలని చెప్పి నన్ను ప్రోత్సహించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చెప్తే నేను ఇక్కడి నుంచి మదర్ శాసనసభ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఇక్కడ ఉన్నటువంటి నాయకుల యొక్క అనేక రాజకీయ పార్టీల నాయకులు, కేవలం కాంగ్రెస్ నాయకులే కాదు అనేక రాజకీయ పార్టీల నాయకుల యొక్క జ్ఞానాన్ని ఆలోచనని మీ అందరి సహకారంతో పొంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల గొంతుగా శాసనసభ ఎంపీ కేశినేని నాని ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. చాలా పట్టుదలగా ఈ మధ్య ఈ కాలంలో ఒక రోజు అంత పట్టుదల ఉండి ఒక టార్గెట్ కోసం ఒక టార్గెట్ పెట్టుకుని మా నాన్నగారు ఆశయం నేను సాధించాలి, ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ ఈస్ట్లో నేను ఎమ్మెల్యే అవ్వాలి, మా నాన్నగారి ఒక ఆశయం నెరవేరే వరకు నేను నిద్రపోనని నిజంగా కూడా నిద్రపోకుండా పనిచేసేటువంటి గొప్ప వ్యక్తి అవినాష్ చిన్నకురుడైనా సరే అటువంటి లక్ష్యాలతో పనిచేసేవాడిని మనం చాలా తక్కువ చూస్తున్నాం. ఒక యాంటీ యాంటీ దీంట్లో అంటే మీ విజయవాడ ఈస్ట్ గురించి తెలుసు, ఒక యాంటీ దీంట్లో కూడా ఒక పాజిటివ్ తీసుకొచ్చుకున్నాడు తన గురించి తను, దాంట్లో ఎటువంటి సందేహం లేదు, నేనేమీ తప్పు చెప్పలేదు. దీంట్లో ఒక యాంటీతో మొదలయ్యాడు ఇక్కడ విజయవాడ ఈస్ట్లో. తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆఫీస్ ఆయన పక్కన గుడిచుకుని దాన్ని అవినాష్ మీద కూడా వేశారు, మనందరం తెలుసు ఆ రోజు సంఘటన కూడా వేసి దాన్ని కూడా మరి విస్తృతంగా పబ్లిసైజ్ చేశారనమాట. అవినాష్ గారు తప్పు చేస్తాడని నాకు తెలుసు ఆ రోజు. అయినప్పటికీ అవన్నీ కూడా ఇవాళ చెరిపేసుకుని
చంద్రబాబు నాయుడు గారు వేసిన మచ్చలు కానీ ఈ యాంటీ ఇది కానీ ఎక్కడైతే అవినాష్ ఇది అవినాష్ అది అని మాట్లాడుకున్న వ్యక్తులందరూ కూడా నాకు తెలుసు ఇంటర్నల్గా అవినాష్ అయితేనే ఈ విజయవాడ ఈస్ట్లో ఇక్కడ బాగుంటుంది, అభివృద్ధి చేయగలడు, ప్రజలు మంచి చర్యలు చూడగలడు, అట్లాగే ఈ ప్రాంతానికి రక్షణ ఇవ్వగలని అనుకోవటం నేను నా నోటితో విన్నా, నా చెవులతో విన్నా చాలాసార్లు. అట్లాగే నేను కూడా చూసాను మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గర అవినాష్ అంటే ముఖ్యమంత్రి గారికి ప్రాణం, జగన్మోహన్ రెడ్డి గారికి అవినాష్ అంటే ప్రాణం. ఎందుకంటే నేను మొన్న ఇంటరాక్షన్స్లో రెండు ఇంటరాక్షన్స్ చూశాను, ఏ అవినాష్ అంటే తన సొంత కుటుంబ సభ్యుడిగా ముఖ్యమంత్రి గారు చూసుకుంటున్నారు. నిజంగా నాకు ఆనందం చేస్తుంది. నటన అనేది మనం చంద్రబాబు గారిలో చూసాం, నిజాయితీ అట్లాగే ఆత్మీయత అనేది మనం జగన్మోహన్ రెడ్డి గారిలో చూసాం. అటువంటి వ్యక్తి మన అవినాష్ని సొంత కుటుంబ సభ్యుడి కంటే ఎక్కువగా చూసుకుంటూ ఈస్ట్ బాధ్యతలు అప్పచెప్పి అట్లాగే ఏది కావాలన్నా కూడా ఎమ్మెల్యే కంటే ఎక్కువ ఇక్కడ అవినాష్ అని చెప్పి మరి ఆయన చెప్పడం కూడా, మరి అవినాష్ కూడా అదే రకంగా ఆయన ముఖ్యమంత్రి గారు ఏదైతే నమ్మకాన్ని అవినాష్ మీద ఇచ్చాడో అది నిలబెట్టుకుంటున్నాడు. ఖచ్చితంగా ఎటువంటి డౌట్ లేదు, ఎంత మెజార్టీ పెంచగలిగితే అంత అంతే తప్ప గెలుపు అనేది ఆల్రెడీ రాసి పెట్టేస్తుంది. ముఖ్యమంత్రి గారి సంక్షేమ పథకాలు అవనివ్వండి, ముఖ్యమంత్రి గారి సంక్షేమ పథకాలు అవనివ్వండి, అవినాష్ యొక్క కృషి అవనివ్వండి, అవినాష్ యొక్క మంచితనం అవనివ్వండి, అవినాష్ తెచ్చుకున్న పేరు అవనివ్వండి. ఈరోజు అవినాష్కు శ్రీరామ్ రక్ష, తప్పకుండా 2024లో అవినాష్ అసెంబ్లీకి వెళ్తున్నాడు, భారీ మెజార్టీ వెళ్తున్నాడు కూడా నేను తెలియజేస్తాను. జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పటాభిరామ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. ఒక్క సంఘటన కూడా గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలన చేపట్టినటువంటి ఈ కాలంలో మనకు ఒక్కటి కూడా కనపడదు. సాధారణంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా రకరకాల పర్యటనలు చేస్తుంటారు, విదేశీ పర్యటనలు కానివ్వండి లేదంటే దేశీయంగా కానీ పెట్టుబడులు ఆకర్షించడం కోసం అనేక పర్యటనలు చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకి కూడా ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి సదస్సు, వారి వారి దేశాలకి పెట్టుబడులని ఆకర్షించడానికి ఉపయోగపడేటటువంటి సదస్సు ఏదయ్యా అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు. ప్రతి సంవత్సరం దావోస్లో, స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి దావోస్లో జరిగేటటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు అనేది చాలా ముఖ్యమైనటువంటి సదస్సు. ఏ దేశానికైనా లేకపోతే ఏ రాష్ట్రానికైనా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆ సదస్సులో పాల్గొని తమ దేశంలో కానీ తమ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి అవకాశాలని ప్రపంచవ్యాప్తంగా మరి అనేక కంపెనీల వారు, పెట్టుబడిదారులు ఎవరైతే ఈ సదస్సుకు వస్తారో వారికి తమ తమ దేశాలలో రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెట్టుబడి అవకాశాలను వివరించి పెట్టుబడులు ఆకర్షించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ సదస్సుకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అనేక పరిశ్రమలకు చెందినటువంటి దిగ్గజాలు అందరూ కూడా హాజరవుతారు. ఆయా దేశాలలో ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెట్టుబడి అవకాశాలని పరిశీలిస్తారు. కాబట్టి తమ సాయశక్తుల ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తారు వారి దృష్టిని ఆకర్షించి వారితో అనేక రకాలుగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని తమ తమ ప్రాంతాలకి ఆ పెట్టుబడులను తీసుకువెళ్ళి అక్కడ ఆ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కానివ్వండి, ఆ ప్రాంత అభివృద్ధికి దోహదపడే విధంగా అనేక మంది దేశాధ్యక్షులు కానివ్వండి, ప్రధానులు కానివ్వండి, రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సును తీసుకుని ఆ సదస్సుకు వెళ్ళి తమ సాయశక్తులా కృషి చేస్తారు. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా 95-2004 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కానివ్వండి, 2014-19 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు దావోస్ సదస్సుని దావోస్ సదస్సుకి చాలా ప్రాముఖ్యతనిచ్చి మరి ప్రతి సంవత్సరం కూడా ఒక బృందాన్ని అక్కడికి తీసుకువెళ్ళి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పెవిలియన్ అంటే ఒక కౌంటర్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడుల అవకాశాలని స్వయంగా ఆయన వివరించి ఎంతో శ్రమ చేసి మరి ఆ సదస్సుకు వెళ్ళి అనేక పెట్టుబడుల్ని ఆయన తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ మన దురదృష్టం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గత 5 సంవత్సరాల కాలంలో
నాలుగు సంవత్సరాలు ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు దావోస్లో జరిగితే, అంటే ఒక సంవత్సరం కోవిడ్ వల్ల 2021 సంవత్సరంలో ఈ సదస్సు జరగలేదు, నాలుగు సంవత్సరాలు ఈ సంవత్సరంతో కలుపుకుని 4 సంవత్సరాలు ఈ సదస్సు జరిగితే, 3 సార్లు డుమ్మా కొట్టాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కేవలం ఒక్కసారి మాత్రమే, అది కూడా తూతూ మంత్రంగా, ఒక ఫారెన్ హాలిడే లాగా ఫ్యామిలీతో సరదాగా షికార్లు కొట్టొచ్చేశాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. నిజంగా ఎంత దురదృష్టం అండి. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆందోళనలో రైతులు ఉన్నారని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కరెంటు సరిగ్గా లేక, రైతు బంధు రాక, పంటలకు నీళ్లందక సాగు విస్తీర్ణం తగ్గుతుందని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. మునుపటి 10 సమీక్షా సమావేశాల కంటే ఇవాళ ఎక్కువ మంది మాట్లాడినారు, ఎక్కువ సలహాలు సూచనలు కూడా ఇచ్చినారు. ఈరోజు బాగా అర్థవంతంగా ఈ సమీక్ష జరిగింది. చాలా పట్టుదల కష్టపడినారు. పాలమూరుకు తెలంగాణ వచ్చిన తర్వాతే చాలా న్యాయం జరిగినప్పటికీ 11 లక్షల ఎకరాల్లో సాగునీళ్లు వచ్చి గ్రామీణ ప్రాంతాలు పచ్చబడి పంటలు పెరిగి ఉపాధులు వచ్చి వలసలు ఆగిపోయి వలసలు పోయినటువంటి వాళ్ళు తిరిగి వచ్చి గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ తరుణంలో కొత్త ప్రాజెక్టు అయినటువంటి పాలమూరు రంగారెడ్డిని కూడా గౌరవం ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు స్వయంగా వ్యక్తం చేసి పాలమూరు ప్రాజెక్టు దాదాపు పూర్తయినటువంటి దాన్ని ప్రజలకు అంకితం ఇచ్చినాక కూడా మరి ఫలితాలు కొంత నిరాశ కలిగించినటువంటి విషయాన్ని శ్రేణులు అభిప్రాయపడ్డారు. పొరపాటు ఎక్కడ జరిగింది అనేటువంటి విషయంలో అనేక రకాల సలహాలు సూచనలు వచ్చినాయి. వీటన్నింటినీ కూడా గతంలో మేము ప్రకటించినట్లే 17 సమీక్షలు పూర్తయిన తర్వాత మేము దాన్ని ఉన్నత స్థాయిలో సమీక్షించి క్రోడీకరించుకొని అన్ని అభిప్రాయాల్ని క్రోడీకరించుకొని రాష్ట్ర ప్రజాధికారికి ఓటేసినటువంటి ప్రజలకు, పనిచేసినటువంటి నాయకులు కార్యకర్తలకు తప్పకుండా వాటిని వివరిస్తాం. వచ్చినటువంటి సూచనలేంటి, సలహాలేంటి, పార్టీ రేపు తీసుకోబోయేటువంటి కార్యాచరణ ఏంటి, తప్పకుండా స్పష్టమైన అవగాహనతో ముందుకొస్తాం. అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించి ఒక సీరియస్ కన్సర్న్ ఉంది. గత వారం కూడా స్వయంగా నేనే గత ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి బాధ్యతతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా నాతో పాటు మరికొందరు పెద్దలు పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. విజ్ఞప్తి చేస్తాం మేము వాస్తవంగా. కృష్ణా బేసిన్లో నీళ్లు తక్కువ ఉన్నాయి, వర్షపాతం తక్కువ నమోదైంది ఈ సంవత్సరం, అందరికి తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకుని రైతాంగం కృష్ణా బేసిన్లో చూసి పంటలు వేసుకుంటున్నారు. యాసంగి ఎవరికైతే బోర్స్ సప్లిమెంట్ చేస్తాయన్న నమ్మకం ఉందో ఆ మేరకు. కానీ గోదావరి బేసిన్లో నీళ్లు ఉన్నాయి, 2వ పంటకు సరిపోతాయి, రైతులు నాళ్లు పోసుకున్నారు, వాళ్ళు ఎదురు చూస్తున్నారు, మీరు ఏదో స్పష్టత ఇవ్వండి అని చెప్పినాం. కానీ గవర్నమెంట్ పెద్దలు ఎవరు కూడా దాని మీద స్పష్టత ఇస్తలేరు. విచిత్రం ఏంటంటే నిన్నయాల గుడి పత్రికలలో కూడా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం తగ్గుతూ ఉందని వార్త వచ్చింది. ఇది చాలా దురదృష్టకరం. సాగు విస్తీర్ణం తగ్గడం అంటే ఏంటి, దేనికి ఇండికేషన్? అది ప్రోగ్రెస్కి ఇండికేషన్ కాదు కదా. కాబట్టి సాగు విస్తీర్ణం తగ్గడం అంటే దానికి కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ కరెంటుకు సంబంధించిన సమస్య ఉంటుంది, పెట్టుబడికి సంబంధించిన సమస్య ఉంటుంది, నీళ్ళకు సంబంధించిన సమస్య ఉంటుంది. పెట్టుబడి మీద ఎదురైపోతుంది రైతు బంధు, ఎదురు లోపించి ఆపేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ పోస్టును ఆవిష్కరించిన వైసీపీ నేతలు. రాష్ట్రంలో 12,400 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన అదానీ గ్రూప్ ఈ మేరకు దావోస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సమక్షంలో 4 ఒప్పందాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.